మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అటవీ సంరక్షణ నియమాలను వెంటనే ఉపసంహరించుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి నందగిరి వెంకటేశ్వర్ డిమాండ్ చేశారు. తొరూరు డివిజన్ లోని పడమటగూడెంలో అఖిల భారత రైతు కూలీ సంఘం తొరూరు డివిజన్ నిర్మాణ జనరల్ కౌన్సిల్ నిర్వహించారు. ఈ జనరల్ కౌన్సిల్ కు ఊడుగుల లింగన్న అధ్యక్షత వహించగా అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి నందగిరి వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి సక్రు, జిల్లా అధ్యక్షులు పెనగవ వెంకన్నలు పాల్గొని మాట్లాడుతూ నూతన అటవీ హక్కుల సంరక్షణ 2022 నియమాల పేరుతో ఆదివాసి ప్రజల జీవితాలను బహుళ జాతి సంస్థలకు బలి చేస్తుందని, వారి హక్కులను ఉన్న చట్టాలను నీరు గారుస్తున్నారని ధ్వజమెత్తారు. వర్తిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం, వర్తిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం, చేయాలి అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర చట్టాన్ని వెంటనే చేయాలి, అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర చట్టాన్ని వెంటనే చేయాలి, అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర చట్టాన్ని వెంటనే వర్తిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం, వర్తిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం. దర్పడం జరుగుతుంది. అయితే ఈ రోజు అఖిల భారత రైతుల సంఘం ఈ ఒక జనరల్ కౌన్సిల్ ని, ఈ తొరూరు డివిజన్ సభని ఈ ఊళ్ళో మన పనడుగూడెంలో జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అఖిల భారత రైతుల సంఘం కొన్ని డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి భావించింది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కారు తీసుకొచ్చిన రైతు వ్యతిరేక మూడు చట్టాలైతే నెల చట్టాలైతే ఉన్నాయో వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి ఇప్పటికే హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా దాని పేరుతోటి కాలయాపన చేస్తుంది కాబట్టి తక్షణం ఉపసంహరించుకోమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సభల ద్వారా రైతాంగానికి తెలియజేస్తున్నాం. అందుకనే మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా తాను ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని చెప్పి ఈ నూతన 2022 అటవీ సంరక్షణ నియమాల పేరుతో తీసుకొచ్చేటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.